భైరవ భట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మధురవాడ, విశాఖపట్నం. చాగంటి కోటేశ్వరరావు గారి స్ఫటికలింగేశ్వరుడి ఆలయం యొక్క ప్రధాన అర్చకులు. వారి ఆశీర్వాదంతో, వారు మనకి ఆశీర్వాదం ఇచ్చి అలాగే మన దగ్గర అదృష్టత్వం తీసుకెళ్దామని వారు వచ్చారు. వారు రావడంతో మనం కూడా ఎంతో సంతోషం ఫీల్ అవుతున్నాము. వారి యొక్క మధురమైన వాక్కులు విని వారి గురించి అడిగి తెలుసుకుందాం. అయ్యా, మీ ఏ దేవాలయం స్వామి అది? నమస్కారం అండి. అయ్యా, ఇది అష్టలక్ష్మి దేవాలయంలో మంగళగౌరి సహిత వైశాఖేశ్వర స్వామిని స్ఫటికలింగేశ్వరుడు, చాలా విశిష్టత కలిగిన దేవాలయం. అది కూడా చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందులో గత 10 ఏళ్ళుగా నేను పనిచేస్తున్నాను. స్వామికి అనుగ్రహంతో బాగుంది. అయితే ఈ మధ్యన మీ యొక్క వీడియోస్, ఈ యొక్క రత్నాల గురించి తెలుసుకుని స్వయంగా నేను వచ్చి మీ చేతులు తీసుకోవాలని కోరికతో నేను రావడం జరిగింది. అయ్యా అయ్యా, తమరు. నమస్కారం అండి. అయ్యా, ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. గంగరాజు పిల్లలు వస్తే హనుమాన్ టెంపుల్లో ఉంటాను. వారు వచ్చిన వారు మా బావగారు, మా అక్కయ్య గారు భర్త. ఆయన దీని గురించి చెప్పారు, ప్లస్ నాకు 4 వీడియోలు పంపించారు. చూసి అదే మీ దగ్గర 2వ సారి నేను రావడం. చాలా బాగుందండి. అయ్యా, నచ్చింది నాకు. శుభం పుయస్వామి. మీరు రావటము మీ గురించి మీరు వచ్చారు, కానీ మీరు రావటం మాకు ఒక ఆశీర్వచనం అనమాట. పరమేశ్వరుడు అనుగ్రహం అండి. శుభం పుయాత్, శుభం పుయాత్.